భారత దేశంలో ఎక్కడ చూసినా సరే ఇప్పుడు హిజాబ్ మీద వివాదం అనేది నడుస్తూ ఉంది దీని మీద మీ యొక్క స్పందనను తెలియజేయండి అని చాలా మంది అంటే చాలా మంది మనల్ని అడిగారు అయితే భారత దేశంలో అన్ని మతాల వారు కూడా కలిసి మెలిసి హాయిగా జీవిస్తూ ఉంటే కొందరు కుల మతాల మధ్య చిచ్చు పెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో దీని మీద వివాదం అనేది చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ భారతదేశంలో అనేక మతాల వారు కలిసి మెలిసి ఉన్నారు కలిసి మెలిసి ఉంటే చూడలేకపోతున్నారు కొందరు విభజించి పాలించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఇటువంటి గొడవలన్నీ కూడా చేస్తూ ఉన్నారు అయితే ప్రతి ఒక్క మతం వారికి కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరికి కూడా వాళ్ళ వాళ్ళ విశ్వాసాలు అనేది ఉంటాయి భారతదేశంలో ఏ ముస్లిం స్త్రీ అయినా సరే ప్రపంచంలో ఏ ముస్లిం స్త్రీ అయినా సరే ఎవరి కోసమో ఎవరి మెప్పు కోసమో ఇంకొకరి స్వార్థం కోసమో హిజాబ్ తీయమంటే తీయదు చావనైనా తస్తుంది కానీ హిజాబ్ తీయదు అలాగే హిందూ స్త్రీ అయినా సరే తన పెట్టుకున్నటువంటి బొట్టును తొలగించమంటే ఎవరి కోసం కూడా తొలగించదు సిలువ ని నమ్ముకున్నటువంటి క్రిస్టియన్ స్త్రీ అయినా సరే ఆమె కూడా ఒకరి కోసం ఆమె యొక్క విశ్వాసాన్ని ఆమె కోల్పోదు ఆ సిలువ మీద నమ్మకాన్ని తీసివేయదు చావనైనా చస్తారు కానీ వీళ్ళ విశ్వాసాలు వీళ్ళ నమ్మకాలు వీళ్ళు కోల్పోరు తీసివేయరు ఒకరి కోసం దీనిని అడ్డంగా పెట్టుకొని వీళ్ళు నమ్ముకొని ఉన్నారు వీళ్ళ నమ్మకాల మీద వీళ్ళ విశ్వాసాల మీద మనం దెబ్బ కొట్టాలి దీనిని ఒక ఓటు బ్యాంకుగా చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు చావనైనా చస్తారు కానీ వీటి మీద మనం ఎంత ప్రెజర్ చేసినా కానీ వీళ్ళ నమ్మకాలను వీళ్ళు కోల్పోరు అనే ఉద్దేశంతో కావాలని ఎప్పుడు ఎన్నడు లేనటువంటి విధంగా ఏమిటి ఎప్పుడు ఎన్నడు లేనటువంటి విధంగా ఇప్పుడు ఈ హిజాబ్ మీద వివాదం అనేది తీసుకొని రావడం అనేది జరిగింది అది ఇప్పుడు హిజాబ్ ఒక స్త్రీ వేసుకునింది ఆమె హిజాబ్ వేసుకోవడం ద్వారా ఎవరికైనా నష్టం ఉందా అని మనం అడిగితే ఈ ప్రపంచంలో ఎవరికి కూడా నష్టం అనేది లేదు ఎవరికి లేదు విప్పుకొని తిరిగితే బాధ కానీ కప్పుకొని తిరిగితే ఎవరికి బాధ ఉంటుంది ఎవరికి కూడా బాధ అనేది ఉండదు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఫేస్ అనేది చూపించాల్సి వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి ఒక ఫ్లైట్ ఎక్కాలి పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఫేస్ చూపించాల్సి వస్తుంది బ్యాంకులో డబ్బులు తీయాలి ఆ విత్డ్రా చేసేటప్పుడు ఆమె ఫేస్ తీయాల్సి వస్తూ ఉంది ఒక ఎగ్జామ్ హాల్కు పోయినప్పుడు ఆమె ఐడెంటిటీ కోసం ఆ ఫేస్ అనేది తీయాల్సి వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో తీసివేయాల్సి వస్తుంది అలాంటి సందర్భాల్లో తీస్తారు ఎవరికి ఎటువంటి అభ్యంతరం అనేది లేదు ఎందుకంటే అందరికీ ఒకే రూల్ కాబట్టి కానీ మామూలుగా ఇంకా వేరే సందర్భాల్లో హిజాబ్ ధరించడం ద్వారా ముసుగు ధరించడం ద్వారా ఎవరికి ఎటువంటి ఇబ్బంది అనేది ఏమీ కూడా లేదు ఆమె చేత ఎవరైనా బలవంతంగా హిజాబ్ వేపిస్తే అప్పుడు తప్పు అప్పుడు ఆమెను అడగాలి నీ స్వతంత్రంగా నీవు స్వేచ్ఛగా ఈ హిజాబ్ని నువ్వు వేసుకుంటున్నావా లేకపోతే నీ చేత ఎవరైనా బలవంతంగా తొడిగించారా అని అడిగితే ఎవరైనా బలవంతంగా తొడిగించారంటే అప్పుడు ఎవరైతే బలవంతంగా తొడిగించారో ఆమె చేత వాళ్ళని తీసుకొని జైల్లో వేయాలి అంతేగాని ఆమె స్వతంత్రంగా ఆమె స్వేచ్ఛగా ఆమె స్వేచ్ఛ హక్కు భారతదేశం అనేది స్వేచ్ఛ హక్కు అనేది ఇచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఆమె స్వేచ్ఛగా ఆమె హిజాబ్ ధరిస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది అనేది ఏమీ లేదు ఎవరు గుర్తింపు వాళ్ళకు ఉంటుంది ముస్లింలకు ఒక స్త్రీలకు గుర్తింపు ఏమిటంటే హిజాబ్ అనేది ఒక గుర్తింపు ఇప్పుడు ఉదాహరణ భారతదేశం నరేంద్ర మోడీ ఉన్నాడు భారతదేశానికి ప్రధానమంత్రి ఆయన ఒక్కొక్క రాష్ట్రానికి పోతే ఒక్కొక్క వేషాన్ని వేస్తాడు ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని రకాల వేషాలు వేశారు ఎందుకంటే ఆయన వాళ్ళ వాళ్ళలో వాళ్ళ వాళ్ళ గుర్తింపు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో అనేక వేషాలు ధరించడం అనేది జరిగింది అలాగే వీళ్ళు కూడా వీళ్ళ గుర్తింపు ఇది వీళ్ళు ధరించినప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేనప్పుడు గొడవ చేయాల్సినటువంటి అవసరం ఏముంది తమిళనాడుకి పోయామంటే పంచి కట్టుకుంటారు వాళ్ళు పంచం తీయమంటే ఎవరు కోసం కూడా వాళ్ళు తీయరు ఒక ఆయన తలపాగా ధరిస్తాడు ఒక ఆయన సిక్కులు గడ్డ మేస్తారు పైన ఒకటేదో వేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొందరు ఒక టోపీ ధరిస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ వాళ్ళ వేషధారణను వాళ్ళ మతాల కోసం వాళ్ళు నిరూపించుకుంటున్నప్పుడు వీళ్ళ ముస్లింలు హిజాబ్ ధరిస్తే ఎవరికి నష్టం ఎవరికి నష్టం లేదు కాకపోతే దీన్ని కుల మతాల మధ్య చిచ్చు పెట్టి ఒక ఓటు బ్యాంకుగా చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో కొందరు చేసేటటువంటి ఒక ప్రయత్నమే కానీ ఇంకొక ఉద్దేశం అనేది ఏమీ కాదు అయితే చాలా మంది కుల మతాల వాళ్ళు కూడా ఈ కుల మతాలలో ఉండేటటువంటి పెద్దలు కూడా వీళ్ళు కూడా ఒక సమస్య వచ్చినప్పుడు సామరస్యంగా ప్రశాంతంగా న్యాయస్థానాల్లో దానిని చర్చించి దానిని ఆ సమస్యను పరిష్కరించుకోవాలి అంతేగాని చాలా మంది ఏంటంటే లేనిపోని గొడవలు సృష్టిస్తూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఎలాగైనా హైలైట్ అవ్వాలని వీళ్ళకి ఎలాగైనా పేరు రావాలని వీళ్ళు కూడా కొంతవరకు ఏంటంటే కావాలని లేనిపోని గొడవలు వీళ్ళు కూడా సృష్టిస్తున్నారు వీళ్ళు కూడా ప్రశాంతంగా న్యాయస్థానాల్లో దీనిని
పరిష్కరించుకోండి అంతే గాని ఎందుకు ఇదంతా నేను చెప్తున్నానంటే ప్రశాంతంగా చేసుకోండి మీరు పేరు పొందాలనే ఉద్దేశంతో మీరు పోరాటాలని గీరాటాలని లేనిపోని ప్రజల మీద రుద్ది ఏదేదో చేస్తారు కానీ ఇక్కడ నాశనమయ్యేటటువంటిది ఎవరు ఆ అబం సుబం తీరేటటువంటి పసిపిల్లలు ఆ స్కూల్ కు పోయేటటువంటి పిల్లలు వీళ్ళు చదువుకోకుండా స్కూల్ కు పోకుండా వీళ్ళు బాధపడిపోతూ ఉన్నారు వీళ్ళ భవిష్యత్తు అనేది నాశనం అనేది అయిపోతూ ఉంది ఇందుకోసం వీళ్ళ భవిష్యత్తుని మీరు గుర్తించుకొని వీళ్ళ మంచి కోసం ఏదైనా ప్రశాంతంగా మీరు చర్చించుకోండి అంతేగాని గొడవలు గిడవలు అనవసరంగా అల్లర్లు అనేది సృష్టించవద్దు ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం.